हाय व्यूअर्स, वेलकम टू माय चैनल। मैं चैनल ब्लौज को डोरी कुट्टुकुंटां कदंडी, अभी पर्फेक्ट पर्फेक्ट टाइट मन राउंड टाइट रावालो ई वीडियो चूपिस्तानंडी। ब्लौजुलु नेने कुट्टुकुंटानंडी, मा ब्लौजुलु मा अम्मायिवि नेने कुट्टेस्तानु। ఇంకా ఇలా మనకి ఏమైనా డిజైన్ కావాలన్నా కూడా నేను డిజైన్స్ చేస్తూ ఉంటాను। ఈ డోరీ ఎలా కుట్టుకోవచ్చో పర్ఫెక్ట్గా, ఇప్పుడు నా అలాగా ఇంట్లో టైలరింగ్ చేసేవాళ్ళు కాకపోయినా ఇంట్లో కుట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకందరికీ కూడా అర్థమయ్యే విధంగా చూపిస్తాను నేను। నేను 1 ఇంచ్ వెడల్పుతో ఇలా తీసుకున్నానండి, రెండు నాకు కావాల్సినంత లెంత్లో నేను రెండు తీసుకున్నాను 1 ఇంచ్ వెడల్పులో। బట్ట క్లాత్ క్రాస్ తీసుకోవాలి, కట్టింగ్ నేను కట్ చేసేసాను మర్చిపోయి వీడియో తీయకుండా, క్రాస్గా తీసుకోవాలి। ఇప్పుడు ఇది 1 ఇంచ్ వెడల్పు తీసుకోవాలి, తక్కువ తీసుకోవద్దండి, ఇంకా కొంచెం ఎక్కువన పర్లే కానీ తక్కువ తీసుకోవద్దు। ఇప్పుడు మనం ఇది మామూలుగా ఇక్కడ మనకి సన్నగా కావాలి కదా, ఇంకా కొంచెం దూరంగానైనా ఒక కుట్టు అయితే ఫస్ట్ వేసుకోవాలండి। ఫస్టే మనకి ఎంత కావాలో అంత వేసుకోకూడదు, మనకి ఇంత ఇంత సన్నంలో ఇంత కావాలనుకోండి, మనం ఇంకా కొంచెం దూరంగానే ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకోవాలి। మిషన్ మీద వేసేద్దాం ఒక స్టిచ్, ఇలా ఫోల్డ్ చేసేసుకొని పక్కన ఒక కుట్టు ముందు కుట్టేద్దాం। లాగొద్దండి, కుట్టేటప్పుడు నార్మల్గానే పట్టుకొని కుట్టాలి, లాగొద్దు అసలు, లైన్ స్ట్రైట్గా వచ్చేటట్టు కుట్టేసుకోవాలి। ఇదిగోండి కనిపిస్తుందా, నేను దూరంగా తీసుకున్నాను, దగ్గరగా తీసుకోలేదు, కొంచెం దూరంగా తీసుకున్నాను। ఇప్పుడు మనకు ఎంత సన్నం కావాలో అప్పుడు దీని ముందు తీసుకోవాలి, ఇది ఇక్కడ ఉంది కదా, దీనికన్నా ముందు ఇంకా కొంచెం సన్నగా కావాలిగా ఈ ముందు తీసుకోవాలి మనం। దీని పక్కనే మళ్ళీ ఇంకో స్టిచ్ కుట్టేసుకోవాలి, ఫస్టే మనకు కావాల్సిన సైజ్ తీసుకోకూడదు। ఇదిగోండి దూరంగా కుట్టాను, ఇంకా కొంచెం ముందుకు కుడతాను అన్నమాట। ఇప్పుడు మనకిప్పుడు ఎంత సన్నగా కావాలో అంత తీసేసుకుంటాం, కొంచెం నిదానంగానే కుట్టుకోవాలండి కొత్త వాళ్ళైతే। ఇలా ఈ కుట్టుకు ముందు ఇంకా కుట్టు వేసేసుకున్నానండి ఇక్కడ। ఇప్పుడు ఈ కుట్టుకు దగ్గర వరకు మనం కటింగ్ చేసేసాలి, ఇలా ఈ కుట్టుకు ముందు వేసిన కుట్టుకు కొంచెం ముందుకు వేసుకున్నాను కదా కుట్టు, ఇప్పుడు ఈ కుట్టు ఫస్ట్ వేసిన కుట్టుకు దగ్గరికి వరకు మనం కటింగ్ చేసేసేయాలి, కుట్టుకు దగ్గర వరకు కట్ చేసేసేయాలి మనం। మరీ దగ్గరికి కాదు, కుట్టు ఊడిపోయేటట్టు కాదు, కొంచెం మనం ఎక్కువ తీసుకున్నాం ఎందుకంటే పట్టుకోవడానికి మనకు వీలుగా ఉండాలి కుట్టడానికని ఎక్కువ తీసుకున్నాము। ఇప్పుడు కుట్టు కొంచెం వదిలి మార్జిన్ కట్ చేసేసుకోవాలి ఇదంతా। ఇప్పుడు ఒక సూది తీసుకున్నానండి, ఈ సూదికి ఒక 6 వరుసలు పెట్టానండి, ఈ సన్నదారం 6 వరుసలు ఎక్కించాను। అయితే ఈ కుట్టాం కదండి, ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మనకు ఎంత కావాలో అంత కాకుండా కొంచెం ఎక్కువ తీసుకోవాలి, నేను చెప్పడం మర్చిపోయా, కొంచెం ఎక్కువ తీసుకొని వస్తూ ఇలా మనకు ఎంత కావాలో అంత సన్నగా తీసుకుంటూ రావాలి। అది ఎందుకంటే ఫస్ట్ మన క్లాత్ అందులో ఈజీగా దూరడానికి వీలుంటుందని అలాగా। ఇప్పుడు ఇలా ఉంది కదా, ఒక సైడు ఒక పొరకి మనం ఇలా స్టిచ్ ముడేసేసి దారానికి ఇట్లా కొంచెం టైట్గా ఒక రెండు సార్లు ఇలా కుట్టేసుకోవాలి, అది దారం ఊడిపోకుండా ఉండడానికి। ఇలా చూసేసి మనం నిడిలు రివర్స్ పెట్టుకోవాలి, పెద్ద సూదేనే తీసుకొచ్చండి, ఇది నేను చిన్న సూదే పెడుతున్నాను, నిడిలు రివర్స్ పెట్టుకొని ఇదంతా మనం ఇలా ఎక్కిచ్చేసేయాలి లోపలికి। ఇలా అంతా ఇట్లా ఎక్కిచ్చేసేసుకోవాలి నిడిల్కి, నిడిల్ బయటకు వచ్చేసింది। ఇప్పుడే కొంచెం నిదానంగా చేయాలండి, ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే దీది ఏదైనా ఒక దానికి మనం టైట్గా చుట్టేటట్టు చూసుకోవాలి,
ఇప్పుడు ఈ దారం ఉంది కదా, ఈ దారాన్ని దీనికి చుట్టేస్తున్నానండి. ఇలా చుట్టేసి ఈ సూది ఉంది కదా, అక్కడ టైట్గా ఆపుతుంది అనమాట. మనకి ఇలా ఏదైనా పట్టుకోవడానికి వీలు ఉండాలి. ఇప్పుడు మనం ఈ రెండు చేతులతోని దీన్ని మెల్లిగా తీయాలి. ఫస్ట్ కొంచెం క్లాత్ కొంచెం వచ్చేటట్టు చూసుకోవాలి. ఇది ఇలా గట్టిగా ఉండడం వలన మనకు అది లాగకుండా ఊడకుండా ఉంటుందన్నమాట. ఈ క్లాత్ని ఫస్ట్ కొంచెం ఎక్కేటట్టు చూసుకోవాలి. కొంచెం వచ్చేస్తే మనకి ఈజీగానే వచ్చేస్తుంది. ఇలా కొంచెం ఇలా మూవ్ చేయాలి. కొద్దిగా దూరింది అనుకోండి ఇక మనకు వచ్చేస్తుంది. ఇలా కొంచెం ఎక్కేసినాక మనం క్లాత్ని మెల్లిగా లాగుతూ ఉండాలి. లోపల దారం తెగకుండా చూసుకోవాలి. కొద్దిగా ఎక్కేసిందంటే వచ్చేస్తుంది ఇక ఈజీగా. కొద్దిగా వచ్చేసిందండి, ఇలా వచ్చేస్తుంది. ఇదిగో ఇలా క్లాత్ ఇలా వచ్చేస్తుంది. అప్పుడు మనం ఇలా జరుపుకుంటూ ఉండాలి ముందుకు. ఇదిగోండి ఇలా వచ్చేస్తూనే ఉంటుంది క్లాత్. మనకు వన్స్ ఈ క్లాత్ ఇది బయటకు వచ్చేసింది అనుకోండి, ఇంకా మనం గట్టిగా పట్టుకో, ఇది బయటకు వచ్చింది కదా, ఇప్పుడు మనం గట్టిగా పట్టుకొని తీసేయచ్చు. ముందు దారం ఉన్నంతసేపు కొంచెం స్లోగానే తీయాలి. ఇదిగోండి ఇప్పుడు ఇలా వచ్చేస్తుంది. ఇది కొంచెం గట్టిగా పట్టుకుంటే మనకి ఈజీగానే వచ్చేస్తుంది. ఇదిగోండి ఫస్టే కొంచెం జాగ్రత్త ఎక్కించగలిగితే వచ్చేస్తుంది ఇక. ఇదిగోండి ఇదిగోండి పర్ఫెక్ట్గా సన్నగా వచ్చింది. ఇక్కడ ఫస్ట్ ఈ క్లాత్ దీంట్లోకి దూరడం కోసం కొంచెం వెడల్పు తీసుకున్నాం కదండి, కొంచెం కట్ చేసేసుకుంటే మనకు ఈ సన్నమే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది ఇక్కడ వెడల్పు ఉన్నా మనకు నష్టం ఏం లేదు. మనము డ్రాప్ ఏదైనా కుడతాం కదా దాంట్లోకి వెళ్ళిపోద్ది. ఒక సైడ్ అయితే బ్లౌజ్ కుట్టేస్తాం కదా, ఇక డ్రాప్ రెడీ చేస్తానండి. మనం బ్లౌజ్లో మిగిలిన క్లాతే ఇలా ఇటు 3 ఇంచు ఇటు 3 ఇంచు కట్ చేసుకున్నానండి స్క్వేర్గా. నేను ఈ డోరీస్ కుట్టడానికి ఇలా 3x3 కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా క్రాస్గా మడత పెట్టేసి ఈ డోరీ తీసుకెళ్ళి మనం ఇక్కడ మధ్యలో పెట్టాలి. కొద్దిగా బయటకు వచ్చేటట్టు డోరీ, కొద్దిగా ఎక్కువ కాదు కొద్దిగా వచ్చేటట్టు పెట్టి ఇక్కడ నుంచి ఇలా మనం కుట్టేసుకోవాలి. ఈ కుట్టేటప్పుడు ఇది ఇలా పైకి మడిచేసి కుట్టాలి. ఇక్కడ మనకి ఇలా ఉందనుకోండి షార్ప్గా బయటకు వస్తుంది, అందుకని ఇది కొద్ది పైకి మడిచేసి ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. ఇది ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసి పట్టేసుకోవాలి ముందే. ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ తీసేసుకోవాలి. ఇది బ్లౌజ్లో ఇదేనండి. ఇలా మనకు ఏదైనా డిజైన్ ఉందనుకోండి ఇలా మనం కుట్టేసేసుకోవచ్చు. ఎంత బాగుందో చూడండి. నేను దీనికి 2 వేద్దాం అనుకుంటున్నానండి డోరీస్. ఇప్పుడు ఇది కూడా సేమ్ అలాగే ట్రయాంగిల్లో ఫోల్డ్ చేసేసుకొని కొంచెం గ్యాప్ వదిలేసి ఈ దీనికి కొద్దిగా గ్యాప్ వదిలేసి ఇలా పెట్టుకొని సేమ్ ఇలాగే ఇటు నుంచి ఇలా కుడుతూ ఇది ఫోల్డ్ చేసేసుకోవాలి.
రెండు ఇలా కొట్టేసానండి. ఇవి డిజైన్ రావడం వలన ఇంకా ఎంత బాగా అందంగా కనిపిస్తున్నాయి కదండి, చాలా బాగున్నాయి. మీరు కూడా మీ బ్లౌజ్లో ఏమైనా కుట్టుకున్నా ఇలా ట్రై చేయండి. ఈ పైపింగ్ కూడా ఇలా సన్నగా, ఈ డోరీ కూడా సన్నగా కుట్టుకోవడం ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందండి. మీరు అందరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. కీప్ వాచింగ్.